శ్రీకృష్ణదేవరాయలని మా ఫోర్ ఫాదర్ అది సంగతి అందుకే ఇక్కడ ఎక్కడ ఒక్క బాత్రూమ్ కూడా లేదు గుళ్ళో లేవు గాని బయట ఉన్నాయి అయితే నేను బయటికి వెళ్ళొస్తాను త్వరగా వచ్చేసే అబ్బా అబ్బా ఏయ్ బాబి నాయనం ఎక్కడికి వెళ్తుంది నిన్ను వెతుక్కుంటూ వెళ్తుంది ఏ నన్ను సరోజినిగా నిన్ను అది అట అర్థమేటట్టుగా చెప్పు అసలే నేను ఇప్పుడు ఎక్కడ ఎలా ఏ పేరుతో అంత కన్ఫ్యూజింగ్ గా ఉందిరా ఒరేయ్ ప్రస్తుతం నేను మిస్ మందాకిని మిస్ సరోజిని మన మేనత్త కూతురు మనకు అలవాటైపోయి అక్క అక్క అని పిలుస్తున్నాం కన్ఫ్యూజింగ్ గా ఉందా నాకు కన్ఫ్యూజింగ్ గానే ఉంది నువ్వేం కన్ఫ్యూజ్ కాకుండా అలా ఫాలో అయిపో అరే శారదమ్మ గారు ఏంటి ఇట్టొస్తున్నారు ఏమటో మా సరోజిని చీర మార్చుకోవడానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు ప్రసాద్ దృశ్యం చేసుకొస్తానని వెళ్ళి ఇంతవరకు రాలేదు అతను కోసం ఎదురు చూస్తున్నా ఇదేమిటి మేము సరోజనికి పెట్టిన చీరలా ఉందే నీ చీర ఇదా ప్రసాద్ నిశ్చితార్థానికి ఇచ్చిన చీర బాగుంది ఏదో కూడబొలుకొని కొన్నట్టు మీ స్నేహితురాలిద్దరికి ఒకే రకం చీరలు కుదిరాయి సరోజని కనిపిస్తే కాస్త త్వరగా రమ్మని చెప్పమ్మా ఆ ఏమండి ఆ ప్రసాద్ కనిపిస్తే కాస్త తొందరగా రమ్మని చెప్పండి అలాగే ఏ డ్రెస్ మేడం డ్రెస్ గౌన చీర గౌన్ చీర గౌన్ చీర ఐదు వేడిని ఆ సరోజిని కాదు ప్రస్తుతం ప్రసాద్ థాంక్స్ ఏ సిస్టర్ అటు చూడు నీ ప్రసాద్ ఫ్రెండ్ మార్తి కార్గడ్ వాడే కదూ అవునన్నయ్య అక్కడ ఉన్నాడేంటి ప్రసాద్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడంటే మన నిశ్చితార్థం కూడా ఇక్కడే అన్నమాట ఇక్కడ కాదమ్మా మన నిశ్చితార్థం వినాయకుడు సన్నిధిలో ఎక్కువ మాట్లాడవండి షూట్ చేసి పారేస్తా ప్రసాద్ ఫ్రెండ్ ఇక్కడ ఉంటే వినాయకుడు సన్నిధి అంటావా పద గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇక్కడ ఉన్నావండి హాయ్ ప్రసాద్ హాయ్ హాయ్ ఇటు రండి అటు కాదా అదేంటి ఏంటయ్యా నీ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడే నిశ్చితార్థం అక్కడ కదా అది వాడి నిశ్చితార్థం మన నిశ్చితార్థం ఇక్కడే మరి అతను ఎవరితో నిశ్చితార్థం మా సిస్టర్తో గుడ్ గుడ్ వెరీ గుడ్ మీరు వెళ్తూ ఉండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను మళ్ళీ ఎక్కడికి మరి మనకు దండలు కావద్దా మాలలు తీసుకొచ్చాను ఓయ్ ఇవ్వగో ఒకటి నీకు ఇంకోటి మా సిస్టర్ కి మరి దేవుడికి ఓ అదొకటి ఉంది కదూ ఆ ఉంది కదా అందుకే మీరు వెళ్తుండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను ఇక్కడున్నావా నీకోసం వెతకలేక చేస్తున్నాను ఒక రకంగా నేను కూడా చూస్తున్నాను ఆ సౌందర్య మేజర్ చంద్రకాంత్ సిస్టర్ కల్పన ఐ యామ్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ యు ఫర్ ద నిశ్చితార్థం ఆఫ్ మై సిస్టర్ కల్పన మీకు ఒక విషయం తెలుసా ఆవిడ నిశ్చితార్థం కూడా ఇక్కడే కంగ్రాట్యులేషన్స్ కంగ్రాట్యులేషన్స్ ఆ ప్రసాద్ నాన్నగారిని కోసం వెయిట్ చేస్తున్నారు త్వరగా వచ్చే అలాగే వస్తానండి ఆవిడ ఎవరు చెప్పానుగా సిస్టర్ అని ఓ మారుతి కార్ తో నిశ్చితార్థం కరెక్ట్ 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 మీరు పదండి నేను వచ్చేస్తాను కరెక్ట్ 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 ఇప్పుడు ఏ గెటప్ సార్ నా బొంద గెటప్ అసలు ఏ గెటప్ వేయాలో తెలియక మెంటల్ వస్తున్నాయా మీకు నెగటివ్స్ ముఖ్యం కదా అందుకని మందాకిని గెటప్ బెటర్ నీ జీవితంలో బ్రహ్మాండమైన సజెషన్ చెప్పావయ్యా తీసుకో సార్ ఇంతకాలం మా రాయుడు గారికి ఎంతో సేవ చేశాను పావలా టిప్ ఇచ్చిన పాపను పోలేదు సార్ నిజంగా మీరు టిప్పు సుల్తాన్ సార్ పంచుడు తీరా ప్యాంట్ ప్యాంట్ తీరా ప్యాంట్ తీరా అది వేది అవును అవును మందాగిది సరే డార్లింగ్ కొంచెం ఆలస్యమైంది ఇట్స్ ఓకే చూసావా నీకోసం చీరలు ఇది నిశ్చితార్థానికి ఇది పెళ్లి బిడ్డల మీదకి ఇది ఒడిగట్టికి ఇది రిసెప్షన్ కి మరి ఫస్ట్ నైట్ కి ఏం పర్వాలేదు ఫస్ట్ నైట్ కి అసలు చీర ఎక్కర్లేదు ఇప్పుడు చీర కట్టుకురా మరి నెగటివ్స్ ఇదిగో తీసుకో థాంక్యూ ప్రాబ్లం ఓవర్
దాచిపెట్టావు ఇప్పుడు అది మేజర్ ఎవరైనా ఈ పెళ్లి గంట వచ్చారో పోలీస్ కంప్లైంట్ చేస్తా అయితే రండి ఎక్కడికి ఇద్దరం కలిసి పెట్టుదాం వాడేమో వెళ్ళిపోయిదేమో నన్ను పట్టుకున్నాడు ఎక్కడా నీ ఫ్రెండ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నన్ను ఇలా తగులుకుంటున్నారేమిటయ్యా బాబు ప్రసాద్ కి నిశ్చితార్థం జరుగుతుంది వాడు అక్కడే ఉన్నాడు వాడు నిశ్చితార్థం దగ్గర లేడు మీరు ఏ నిశ్చితార్థం గురించి మాట్లాడుతున్నారు ఏం తమాషాకుందా ప్రసాద్ ఎక్కడ వాడెవడి ఆ ప్రసాద్ మందాకినిలా మిస్ అయిన కేసు మీరు కాస్త ఊరుకోండి సార్ ప్రసాద్ మీ సిస్టర్ నిశ్చితార్థం లేడు తనకు జరిగే నిశ్చితార్థం ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో అక్కడ జరిగే నిశ్చితార్థం ప్రసాద్ సిస్టర్ కి ప్రసాద్ కి జరగవలసిన నిశ్చితార్థం నా సిస్టర్ తో ఈ గుళ్ళో ఇంతమంది దేవతలు ఉన్నారు ఒక్కళ్ళైనా నన్ను ఈ గొడవల్లోంచి రక్షించరా భగవంతుడా పద ముందు వాడు ఎక్కడ ఉన్నాడో చూద్దాం అలాగే ఎక్కడికి చేరుకుంటున్నావు ముందు నీ సిస్టర్ని ఎక్కడ దాచావో చెప్పు అది కాదండి బాబయ్య బాబు ఆవిడ కూడా ఎక్కడే ఉంటుంది నువ్వు చెప్పితే కరెక్ట్ కరెక్ట్ సేపు అయినా రాకుండా ఎక్కడికి వెళ్ళి ప్రసాద్ అదిగో ప్రసాద్ సిస్టర్ వాళ్ళు వస్తున్నారు అన్ని తేలిపోతాయి ఏమా మీ బ్రదర్ ఎక్కడ మా బ్రదరా అవును మీ బ్రదరే ప్రసాద్ ప్రసాద్ నా బ్రదర్ ఏంటి అతను నా ఫియాన్సీ అండి నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఏంటి వాగుతున్నావు ప్రసాద్ పెళ్లి చేసుకోబోయేది నా సిస్టర్ ని నేను చేసుకోబోయేది ఈయన సిస్టర్ ని అచ్చిలో నీ కూడా ఏమిటయ్యా నా టెన్షన్ నీకు తెలియదయ్యా యు కీప్ క్వైట్ మిస్ మిస్ సౌందర్య మిస్ సౌందర్య నీ నిస్తార్థం ఈ మార్తికార్ తో ప్రసాద్ నిస్తార్థం నా సిస్టర్ తో అయ్యో ఏ ప్రసాద్ అండి మీరు చెప్పేది ఏ ప్రసాద్ ఏ ప్రసాద్ ఏ ప్రసాద్ ఏ ప్రసాద్ అయ్యా ఏ ప్రసాద్ ఏ ప్రసాద్ అమ్మా ఏఎల్వి ప్రసాద్ ఆకి వీడు లక్ష్మీవర ప్రసాద్ ఈజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ హా అతను డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు కోటీశ్వరుడు గెస్ట్ లైన్ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటున్నాడు ఇప్పుడు గుర్తుకొచ్చింది 240 రూమ్ నంబర్ వాడు పెద్ద ఫ్రాడు షాండ్లిస్ట్ అని చెప్పుకుంటున్నాడు నా మందాలని పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు మీరు ఊరుకోండి ఈవిడ నిస్తార్థం ఈ మార్తికార్త అయ్యో రామా ఈయన శారదమ్మ గారి మనవడండి ఈయన నిశ్చితార్థం మేడం సరోజినితో సరోజిని నిశ్చితార్థం ఈయనతో ఆమె కజిన్ సిస్టర్ మందాగిరి నిశ్చితార్థం నాతో నా మందాగిరి ఎక్కడ ఏ మార్తికార్ ప్రసాద్ ఎక్కడ ప్రసాద్ ఎక్కడ చెప్పండి చెప్పేది ఒక మాట ఒక ఛాన్స్ చెప్పేది వినండి నేను చెప్పేది వినండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి గుళ్ళ ఎవరు బాంబు పెట్టారు వెళ్ళిపోండి ఎక్కడ ఉందండి బాంబు పెట్టడానికి హలో గుళ్ళో బాంబు పెట్టడం వార్త వచ్చింది అందరూ దయచేసి పడి వెళ్ళిపోండి త్వరగా వెళ్ళండి దయచేసి వెళ్ళండి ఏమిటండి అందరూ ఇలా పరిగెత్తుకోవట్లేదు అయ్యా ఏంటమ్మా మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు ముందు బాంబు పెట్టారు ఇక్కడ వాళ్ళు పిల్లలండి వాళ్ళు వస్తారు ముందు పదలమ్మా పదండి అంతగింది ఒక పక్క బాంబు ఒక పక్క కుక్కలు పాటి చిక్కుకుంటా నువ్వు నా చేతికే చిక్కు నేనే నిన్ను కాపాడాలి మన తగిది ఏమిటారు ఇంకా ఇక్కడే ఉన్నారు ఇక్కడ బాంబు ఉందంటే నువ్వు ఐ డోంట్ కేర్ నేను మిలిటరీ వాడిని ఆ సంగతి మీకు తెలుసు నాకు తెలుసు బాంబు తెలుసా వెళ్ళండి 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 సార్ అరే పిఎన్ నువ్వా నేను మందాకిని గారి పిఎన్ సార్ మంచిది మందాకిని పిలుచుకురా అది మందాకిని కాదు సార్ ప్రసాద్ అయితే ఏ ప్రసాద్ నే పిలుచుకురా ఆయన మగాడు సార్ అయినా పర్వాలేదు పిలుచుకురా రే బాబీ ఎక్కడికి లేవు పద చెప్తాను
ఏమిట్రా ఇదంతా? ఈ బాంబు గొడవ ఏమిటి? గుళ్ళో బాంబు ఉందని పోలీసులు ఫోన్ చేసి చెప్పింది నేనే. అంతకంటే ప్రస్తుతం నా బుర్రకేమీ తట్టలేదు. అప్పా, ఈ టెన్షన్ నేను భరించలేనురా. చూడు, మనం ఈ ప్రాబ్లం నుంచి పర్మనెంట్ గా బయటపడాలంటే ఒకటే మార్గం. ఏమిటది? మేడం అని ఫిరిక్ చేసి ఇక ఈ లోకంలో మేడం ఉండదు. మేడం చీర, మేడం నెక్లెస్, మేడం డెడ్ బాడీ మిస్సింగ్. అవునండి, నా చెవులారా విన్నాను, ప్రసాద్ మీ బాబీ మరి మేడం చంపేయాలని ప్లాన్ చేశారు. ప్రసాద్ ఇంత దుర్మార్గుడని నేను కల్లో కూడా అనుకోలేదు. ప్రసాద్ మాట సరే, నా మనవుడికి ఏం పొయ్యేకాలం వచ్చింది? సరోజిని ఎంత మంచి పిల్ల, దానికి ఇంత అన్యాయం తలపెడతాడా? నో, అలా జరగడానికి వీలేదు. పద, మనం వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేయండి. నమస్కారం అమ్మా. సరోజిని మీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు కదమ్మా? అవును. ఐఎమ్ సారీ, వెరీ సాడ్ న్యూస్ ఫర్ యూ. మేడం సరోజిని కారు యాక్సిడెంట్ అయ్యి కొండమించి లోయలో పడిపోయి చనిపోయారు. ఎంత గాలించినా ఆమె బాడీ దొరకలేదు. ఆమె తాలూకు చీరా నెక్లెస్ మాత్రం దొరికాయి. ఐఎమ్ సారీ మేడం. నీ చెప్పేది విను, కూర్చో. నాన్నమ్మా, సరోజిని చనిపోలేదు, బతికే ఉంది. మేడం, ప్లీజ్ కమ్. సరోజిని. అవును, నేనే. మేడం చావలేదు, మేడం చావదు, ఎందుకంటే అసలు మేడమే లేదు కనుక. మీరు మమ్మల్ని క్షమించాలి. మీరు చావు బతుకుల్లో ఉంటే ఆఖరి క్షణాల్లో మీకు ఆత్మసంతృప్తి కలిగించాలన్న ఒకే ఒక్క ఆశతో ఈ పనిచేశాం. దేవుడు దయవల్ల మీరు బ్రతికి బయటపడ్డారు. ఈ విషయం మీకు ఎప్పటికప్పుడు చెప్దామంటే మీకేమవుతుందో అన్న ఒకే ఒక్క భయంతో ఈ వేషం కంటిన్యూ చేయాల్సి వచ్చింది. నేను చేసిన తప్పుకి మీరు ఏ శిక్ష విధించినా భరిస్తాను, కానీ ఒకే ఒక్క కోరిక, మీకెప్పుడూ షాక్ కలగకూడదు. మీరెప్పుడు బాగుండాలి. బాబు, నా కోసం మీరు ఇన్ని అవస్థలు పడి ఇంత త్యాగం చేశారా? సౌందర్య, ప్లీజ్. నేను మారు వేషాలు వేయడం తప్పే, అది నీకు చెప్పకపోవడం అంతకంటే తప్పు, మందాకిని మరీ తప్పు. కానీ ఒకటి మాత్రం కరెక్ట్, నిన్ను ప్రేమించడం. టెలిగ్రామ్ వచ్చిందమ్మా. గవర్నమెంట్ నుంచి? నానమ్మా, మేడం సరోజినికి ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. అయ్యయ్యో, ఇదేమిటి?
ఇది ఒక మంచికే జరిగింది చూడు ప్రసాద్ నువ్వు నా ప్రాణం కోసం మేడం అయ్యావు కానీ మేడంగా నా ప్రాణాలకంటే ముఖ్యమైన నా ఆశయాలను సాధించావు ఎందరో స్త్రీలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించావు ఇప్పుడు మేడం ఒక వ్యక్తి కాదు శక్తి ప్రసాదే మేడమని తెలిస్తే ఇంత కారణం నువ్వు అందించిన ఈ ఉత్సాహం ఒక్కసారి నశిస్తుంది ఈ రహస్యం మనలోనే ఉండని మేడం ఇచ్చిన స్ఫూర్తి ప్రపంచంలో అలాగే ఉండిపోనే ఆగాలి ఈ విప్లవం Please like, share, subscribe and hit the bell icon.